అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాపపడటము మనకు సాధ్యపడదు. నేనెల్లప్పుడు యెహోవను సన్నతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవను సన్నతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మలచతే తన చిత్తమునకు తల ఉంచతే, తన చిత్తమునకు తల ఉంచతే. ఆరాధన ఆపలో స్తుతి చోట మానలో, ఆరాధన ఆపలో స్తుతి చోట మానలో, స్తుతి చోట మానలో. కన్నవారు కనుమరుగైనా ఊపిరి పరువైనా గుండెలే పగిలినా, ఆశలన్నీ కోల్పోయినా కన్నవారు కనుమరుగైనా ఊపిరి పరువైనా గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకి స్తుతి కలుగుగాక, ఆయన నామమునకి స్తుతి కలుగుగాక. అంతా నా వేలుకే
అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరు ఉన్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరు ఉన్నారు ఆకాశమందున. నీవు నాకు ఆశలే సమాధి అయినా వ్యాధి బాధ వెలువైనా అధికారం కోపుకొని రక్షణకై ఆనందింతును. ఆశలే సమాధి అయినా వ్యాధి బాధ వెలువైనా అధికారం కోపుకొని రక్షణకై ఆనందింతు. నాకు మనసు నీ మీద మనసు నీ మీద ఆనుకొలుగనా, పూర్ణ శాంతి లేకపోతే నిన్నేకే తెలుసును. పూర్ణ శాంతి లేకపోతే నిన్నేకే తెలుసును. అంతా నా వేలుకే ఆరాధన చేసుకే, అంతా నా మంచికే తన చిత్తము నాకు తలవచ్చు. జాగ్రత్తగా పెంచుతారో తెలుసా, తల్లిదండ్రుల బాధ్యత అది. నీకు పుట్టిన అందుకని వారు ఏమై ఉన్నారు, బలవంతులు. ఏమన్నారండి, అవునా? న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చూడదులే, పోయిన వారం కూడా చెప్పాను ఇది. బిడ్డలు లేనప్పుడు, బిడ్డల కోసం అల్లాడుతున్నప్పుడు దేవుని దూత దిగివచ్చి నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయనే బలవంతుడు అవుతాడు, ఆయనకి సంసోరుని పేరు పెట్టించాడు దేవుడే చెప్పాడు. హల్లెలూయా. బలవంతుడా బలహీనుడా? ప్రభు అన్నాడు నీకు పుట్టిన బట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఏమండి వారి ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందిస్తూ ఏమండి జీవించువారు ధన్యులు, వారి సంతతి వారు భూమి మీద బలవంతులై ఉంటారు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆర్లిక్స్ ఇవ్వటమో ఏమండి మిఠాయి పెట్టడమో ఏమంటే నెయ్యేసి పెడతామో కాదు, ఈ పడకపోతే ఇంకా అశ్రద్ధ చేద్దండి. నువ్వు ప్రార్థన మాత్రం చేయి, ప్రభా నా బిడ్డను ఆత్మ సంబంధమైన బిడ్డగా పెంచు, శక్తితో పెంచు. దేని స్తోత్రం అన్నాకి సంతానం లేనప్పుడు దేవుని దగ్గరికి వచ్చి నిబంధన చేసుకుంటే వాగ్దాన పుత్రుని ఇచ్చాడు దేవుడు. ఆయన పేరేంటండి, గట్టిగా చెప్పండి. సమయాలను ఇచ్చాడు. సమయాలని ఎన్ని రోజులు ఉంచుకుందాం దగ్గర?
పాలు మానే వరకు. ఎప్పటి వరకు అండి? ఇందాక ఏమేముంది? నేను పాలు ఇవ్వను, పాలిస్తే నా అందం పోద్ది. ఏమేమంటుంది? దేవునితో నిబంధన చేసుకుంది ఏముంది? పాలు మానే వరకు నా దగ్గర ఉంచుకుంటాను, పాలు మానిన మరుక్షణమే నా బిడ్డను తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో వదిలేస్తా, ప్రతిష్ఠత చేస్తా. హల్లెలూయా. బలవంతుడయ్యాడా బలహీనుడయ్యాడా? ఏమ్మా, ఎక్కడున్న మట్టి? ఎక్కడున్న మట్టి? దేవుని మందిరంలో ఉన్నాడు, దేవుని బృందంలో ఏమండి తిన్నాడు, దేవుని మందిరంలో ఎదిగాడు, దేవునితో సంబంధాన్ని సమకూర్చుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలవాటు చేయటంలో ఉంది, నేర్పించటంలో ఉంది, నడిపించటంలో ఉంది, దేవునితో ఆ బిడ్డలకి సహవాసం సమకూర్చటంలో ఉంది. బాబు అవినాషు, ఒకసారి లేచి నుంచో, మళ్ళీ ఓ 10 నిమిషాలు నుంచో, ఆ తర్వాత కూర్చుంది కానీ నుంచో, ఎలా బాగా వెనకరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం కావాలి పిల్లలకి? ఏం కావాలి? ఖండించాయి, ఖండించాయి, కొట్టా అబ్బాయి, నిన్ను పట్టుకుని కొట్టేదాకా నువ్వు ఊరుకున్నావంటే నువ్వు ఏమైనట్టు లెక్క అంటే లోకువయ్యావు. ఏమయ్యావు? లోకువయ్యావు. వాడికి నువ్వు మొదటి నుంచి భయము నేర్పలా, భక్తి నేర్పలా, క్రమశిక్షణ నేర్పలా. నువ్వు ఎలా విచ్చలవిడిగా జీవిస్తున్నావో వాడిని కూడా విచ్చలవిడిగా వదిలేసావు. హల్లెలూయా. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? కొంతమంది తల్లిదండ్రులు అమ్మల అబ్బాయికి, ఆ మనవర కూతురు కానీ కొడుకు కానీ ముచ్చట్లు నేర్పుతారు చిన్నప్పుడు. ఏమని? నానా, మా ఇంత అంతా నేనే, మా ఇంత అంతా నన్ను ముచ్చట ఏంటండి ఏం నేర్పుతున్నా? రేపొద్దున అదే కాలు తిరిగి తిరిగి ఎక్కడికి వస్తుంది? నిన్నే తంతాడు. నేర్పబాక, నేర్పబాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేర్పబాక, జాగ్రత్త. అందుకే బలవంతుడిగా చూడండి, సంసోను బలవంతుడిగా దేవుడిచ్చాడు. చూడండి ఆ సామువేలును దేవుడు ఎలా చేశాడు? బలవంతుడిగా పెంచాడు, ప్రవక్తను చేశాడు, అభిషక్తుని చేశాడు, దీర్ఘదర్శనం చేశాడు, దర్శనాన్ని చూసే వరం ఇచ్చాడు, ఆజ్ఞాపించే వరం ఇచ్చాడు, అభిషేకించే వరం ఇచ్చాడు. ఏమండి? ఆయన మాట శాస్త్రంగా మార్చేశాడు అంతే. ఎస్, నీ పిల్లలు ఒకడి కింద దాహసోహం అవ్వకూడదు, ఒకడి కింద దాసోహంగా మార్చొద్దు నువ్వు నీ పిల్లల్ని. నీ కొరకు నువ్వు బతకడం కోసం నీ పిల్లల్ని ఏమంటే పాలేరులుగా చేయబాక. నీ కోసం నువ్వు బతకడం కోసం, నువ్వు తాగడం కోసం నీ పిల్లల్ని తీసుకెళ్ళి నౌకర్లుగా మార్చబాక. నువ్వు సంపాదించలేక వాళ్ళ సంపాదన మీద ఆధారపడి వాళ్ళని తీసుకెళ్ళి షెడ్యూల్లో పనికి పెట్టబాక. అదేమంటే నేర్చుకుంటాడంట. ఏమైనా నేర్చుకుంటాడో తెలుసు? అక్కడ వాడు మందు తాగితే వీడు మందు తాగుతాడు, వాడు పేకాడితే వాడు పేకాడతాడు, వాడు గుటకన వెళ్తే వీడు గుటకన వెళ్తాడు, వాడు సినిమాకి వెళ్తే వీడి సినిమాకి వెళ్తాడు, వాడి దగ్గర ఉన్న అలవాట్లన్నీ వీడికే వస్తున్నాయి. ఎవరు పాడు చేశారు? ఎవరు పాడు చేశారు? మా ఇంట్లో పనిచేసేవాళ్ళు లేరని, మా ఇంట్లో పనిచేసేవాళ్ళు లేరని పనికి పంపిస్తున్నామండి, పాపం ఆడేనండి మాకు ఆధారం. ఎవరంట ఆధారం? ఎవరా? వాడికి అసలు ఏమీ తెలియదు, ఆధారం అంట పనికి పంపిస్తావు. దేవుని స్తోత్రం. పెంచడం చేతగాక, నువ్వు నా ఒళ్ళు నలగ కొట్టుకోవడం చేతగాక, నీ బిడ్డలకు భవిష్యత్తుని ఇవ్వడం చేతగాక, వాళ్ళ మీద ఆధారపడే తల్లిదండ్రులు దరిద్రులు ఇంకొకరు లేరు. నేను ఈరోజు చెప్తున్నాను. దేవుని స్తోత్రం. పిల్లల్ని పనికి పంపించి వాడి డబ్బులతో బతకాలని ఆలోచించే తల్లిదండ్రులంతా దరిద్రులు మరొకళ్ళు లేరు. ముందు వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వు, ముందు వాళ్ళ జీవితాన్ని గురించి ఆలోచించాయి, వాళ్ళని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తా ప్రయత్నము చేయి. అప్పుడు వాళ్ళు నేను పెంచక మానరు. పెంచరా? పెంచుతారా? పెంచరా చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాధ్యత, నువ్వు బాధ్యతగా పెంచావు గనక, నువ్వు బాధ్యతగా కాపాడావు గనక, నువ్వు బాధ్యతగా పోషించావు గనక, నువ్వు బాధ్యతగా చదివించావు గనక, నువ్వు బాధ్యతగా ఆ బిడ్డ కోసం కష్టపడ్డావు గనక, రేపొద్దున పెద్ద అయినాక వాడు కూడా నిన్ను బాధ్యతగానే చూస్తాడు. ఎస్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు ఫస్ట్లోనే పనికి మాలినాడు అయ్యాడంటే నువ్వు కూడా ఏమై ఉండాలంటే ఏమై ఉండాలి? పనికి మాలిన వాడవు గనుకనే. హల్లెలూయా. కొట్టగాడు పంపిస్తారు తండ్రులు, దారా ఇట్రా ఇదిగో
20 రూపాయలు, 3 సిగరెట్లు తీసుకో, 3 ఆర్లు 18, 2 రూపాయలు కొనుక్కరా అబ్బా, మా నాన్న 2 రూపాయలు ఇచ్చాడు, మా నాన్న 2 రూపాయలు ఇచ్చాడు, మా నాన్న 2 రూపాయలు ఇచ్చాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. రోజు 2 రూపాయలు 2 రూపాయలు 2 రూపాయలు ఇటు తీసుకుంటాడు, ఒక రోజు కొనుక్కుంటాడు, ఒక రోజు దాచుకుంటాడు, ఒక రోజు కొనుక్కుంటాడు, ఒక రోజు దాచుకుంటాడు. సిగరెట్ వెలంత, 6 రూపాయలు. హల్లెలూయా. ఇప్పుడు ఇటు 6 రూపాయలు దాశాడు ఎట్టయినా కానీ. ఎవరిచ్చిన డబ్బులో చెప్పండి, 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 ఎవరిచ్చిన డబ్బులో? వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి డబ్బుల్లో రోజు 2 రూపాయలు మిగిల్చుకున్నారు. ఒక రోజు కొనుక్కున్నాడు, ఒక రోజు దాచు. ఎందుకు దాశాడంటే, మా నాన్నకి సిగరెట్లు తక్కువ తీద్దామని దాయిలా. మా నాన్న రోజుకి 3 సిగరెట్లు కలుతున్నాడే, నేను ఒక్కటైనా కావాలనుకున్నాడు. ఇటు ఏమి స్తోత్రం, హల్లెలూయా. 6 రూపాయలు పెట్టి ఏం కొన్నాడు ఇడు? సిగరెట్ కొని హల్లెలూయా. ఏమైపోయాడో, బాబును మించిన స్మోకర్ అయ్యాడు. హల్లెలూయా. ఎవరు నేర్పించాడండి బాబు? మై ఫ్రెండ్స్ ఎవరు నేర్పించారండి? అమ్మ, నానా. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు నేర్పించారు చెప్పండి? సిగరెట్లు కొనుక్కురమ్మని చెప్పింది నానే, 2 రూపాయలు ఇచ్చింది నానే. తర్వాత ఆ సిగరెట్ కాలుతో చూసి కోపం వచ్చి కొట్టింది కూడా నానే. వాడు తిరిగి అంటాడు, నువ్వు కాలితే లేదు కానీ నేను ఒకటి కాలితే వచ్చిందా అన్నాడు. అవుట్, సర్వనాశనం అయిపోయింది అంతే. దేని స్తోత్రం, ఏమైపోయిందండి? నువ్వు కాలితే లేదా, నేను కాలితే వచ్చిందా, నువ్వు చేతే లేదా, నేను చేత వచ్చిందా, నువ్వు వెళ్తే లేదా, నేను వెళ్తే వచ్చిందా, ఏ నువ్వు మాట్లాడితే లేదా, నేను మాట్లాడితే లేదా వాళ్ళు ఇచ్చిందా, నువ్వు మా అమ్మని కొడితే లేదా, నేను నీ కొడితే ఇచ్చింది అన్నారు. దేవుని స్తోత్రం అయిపోయింది. కుటుంబ వ్యవస్థలో ఏమండి, బిడ్డ జీవితం తెలిసి తెలిసి అధోగతి పాలవటానికి ప్రధాన కారకుడు ఎవరో? ఆశీర్వదించింది తండ్రే, పెంచింది తండ్రే, అలవాటు నేర్పించింది కూడా తండ్రే. నిజమా కాదా చెప్పండి. పాస్టర్ గారు అందరూ అట్టుంటారు ఏంటండి, మీరు భలే చెబుతున్నారండి, మేము అట్టంటోళ్ళం కాదు. నువ్వు అట్టంటాడు కాదు, నీ పక్కింటోడు అట్టంటోడు, ఒకసారి చూడు. అందుకే నిన్నాడు ప్రభు చెప్తున్నాడు, మార్పు కావాలి. నీ బిడ్డలు బలవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలండి, గట్టిగా చెప్పండి, బలవంతులుగా. ఫాస్ట్లోనే పాటను కొడితే ఇంకా జాలి, ఇంకా ఏడుపు. హల్లెలూయా. కంట్రోల్ లేకపోతే ఏమైపోతుందంటే జీవితం మొత్తం పడైపోతుంది. తల్లిదండ్రుల బాధ్యత ఎవరిది బాధ్యత చెప్పండి? ఏమండి, దావీదు వల్ల యెషయా గారికి పేరు వచ్చిందా, యెషయా వారి వల్ల దావీదుకి పేరు వచ్చిందా? అమ్మా చెప్పండి, ఫస్ట్ నుంచి దావీదుకి ఏం అలవాటు? స్తుతించడం అలవాటు, ప్రార్థించడం అలవాటు, తండ్రి మాట జబదాటకుండా ఉండటం అలవాటు. హల్లెలూయా. కుర్రవాడు ప్రయోజకుడు అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎవడు మాట వినాలి అంటే తండ్రి మాట ఖచ్చితంగా వినాలండి. తండ్రి మాట జబదాటని వాడు అద్భుతమైనటువంటి వ్యక్తి అవుతాడు. తండ్రి మాట లెక్క చేయని వాడు ఎందుకు పనికిరాని వాడు అవుతాడు. ఎందుకు పనికిరాని వాడే నిజం. బాగా ముచ్చట్లాడండి, రేపు పొద్దున తెచ్చే తంట నీ జీవితానికే మంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా చెప్పండి. అందుకని నీ పిల్లలు తండ్రి మాట చూడండి, దావీదు గారు తండ్రి మాట జబదాటిన వాడు. మందలు మేపండి, మందలు మేపాడు. ఏ మిగతా వాళ్ళందరూ లేదా, మిగతా వాళ్ళందరూ వెళ్ళరా, మిగతా వాళ్ళు చేయరా అల్లా. అదే మన ఇంట్లో ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఒరే నానా నువ్వు ఇలా పని చేయండి, ఏ నా చెప్తే ఆడు ఉన్నాడుగా, అడున్నాడు కాడు చెప్పు. దేవుని స్తోత్రం అంటారా, అట్లా చెప్పండి అంటారా? ఏ అల్లేడా, ఆడి పెద్దవాళ్ళు చెప్పు, పద్దాహ నాకు చెప్తావేంటి, నేను ఒకటి దొరికానండి ఖాళీగా. తెలుసు స్తోత్రం అనేసి వెళ్ళిపోతాడు క్రికెట్కి. క్రికెట్కి వెళ్ళి అక్కడ ఆడి ఆడి ఒక బాల్ బ్యాట్ తగిలించుకుని తెలుసు స్తోత్రం. ఇక్కడ నాన్న చెప్తే ఇలా అక్కడ అమ్మ సపోర్ట్ చేసుకుని వెళ్ళావు, పెద్ద దెబ్బ తగిలించుకుని వచ్చి అమ్మా అంటే ఈ అమ్మాయి అని చెప్తే అయ్యా పిల్లాడికి దెబ్బ తగిలిందంట. దేవుని స్తోత్రం. మళ్ళీ ఎవడు పోయాలి అమ్మారు, ఎవడు పోయాలి? అమ్మ మోసిందా నాన్న మోసాడా? అమ్మ కందే పాలిచ్చింది, నాన్న పెంచాడండి. ఏం చేశాడండి? నాన్న పెంచుతున్నాడు. హల్లెలూయా. నిన్ను ఎత్తుకుంటున్నాడు, అత్తుకుంటున్నాడు. హల్లెలూయా. బుజ్జగిస్తున్నాడు, నిన్ను చాలా దూరము తీసుకెళ్లాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అవునా కదా చెప్పండి.
దేవుడు అడిగితే ఇస్తాడంట, నానా అడగకుండానే ఇస్తాడు. కొడుకుకి ఏమి ఇవ్వాలో నాన్నకి బాగా తెలుసండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ కొడుకు ఎవరి మాట మీద బేస్ అవ్వాలంటే తండ్రి మాట మీదే. ఇప్పుడు దావీదు గారు ఎవరో ఆజ్ఞని బట్టి జీవిస్తున్నాడు. నాన్న నువ్వు వెళ్ళి మందలు మేపమన్నాడు, ఆ మందలే. అరే మందలు జాగ్రత్త, నాన్న చెప్పాడు. ఒక్క గొర్రె కూడా పోవటానికి లేదు. తోడేళ్ళనైనా ఎదిరిస్తా, సింహాన్నైనా ఎదిరిస్తా, పుల్లనైనా ఎదిరిస్తా, నాన్న అప్పగించిన దాన్ని. ఇది ఒక వ్యక్తి ప్రయోజకుడు అవ్వాలంటే నాన్న అప్పగించిన దాన్ని చేసిన వాడు, వాడు నిజంగా నాన్న ఆజ్ఞ ప్రకారంగా జీవించాడు గనక, నాన్న చెప్పినట్టే చేశాడు గనక, నాన్న వెళ్ళమన్నప్పుడే వెళ్ళాడు గనక, దావీదు ఖాళీగా లేకుండా గొర్రెల్ని కాస్తూ దేవునికి ఇష్టడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడేమయ్యాడు దావీదు చెప్పండి? యెషయాకి పేరు తెచ్చాడా, మంచి పేరు తెచ్చాడా, చెడ్డ పేరు తెచ్చాడా? ప్రవక్త అయినటువంటి ఎవరైనా ఎవరు అభిషేకించింది ఎవరు? ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, సమయాలు వచ్చాడు. అయ్యా యెషయా గారు, నీ కొడుకులు ఎక్కడున్నారు? నీ కొడుకుని పెద్ద కొడుకుని రప్పించు, చూతాను. దేవుడు పిలువన్నాడు, అభిషేకించమన్నాడు. పెద్ద కొడుకును చూసి అనుకున్నాడు, అప్పుడు వీడు అందంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, బాగున్నాడు వీడే అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నాకొద్దు. మనసు కావాలి. ఏ మనసు కావాలి? తండ్రి చెప్పిన మాట వినే మనసు కావాలి. తండ్రి గీసిన గీత దాటని వాడు కావాలి. తండ్రికి ప్రయోజనంగా మారే వ్యక్తి. వాళ్ళు ఎవరున్నారంటే ఎనమండుగుల్లో ఎవరున్నారండి? ఏడు తుస్సే, ఏడుగురు లోకాంశైన వారే. హల్లెలూయా. అన్న కదా, ఒక్కడే మాత్రం ఎవరా? యెషయా గారి కుమారుడైన దావీదుని దేవుడు రాజుగా మార్చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడైనా కురసోడైనా కానీ బలవంతుడా బలహీనుడా? హలో చెప్పండి మిస్, అందరూ చెప్పాలి. ఊరే నాయను, వీడు పట్టుకున్నాడంటే వదలడు, ఎందుకు వచ్చిన బాధ అనుకుంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డల క్షేమం కోసం, నీ బిడ్డల క్షేమం కోసం నేను చెప్పే మాటలు. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డని ఎలా పెంచుతున్నావు? క్రమశిక్షణలో పెంచుతున్నావా? భయభక్తులతో పెంచుతున్నావా? ప్రయోజకుడిగా పెంచుతున్నావా? పనికి మాలినాడుగా పెంచుతున్నావా? మాట వినేవాడిగా పెంచుతున్నావా? మాట నెరవేర్చేవాడిగా పెంచుతున్నావా? నీకు పేరు తెచ్చేవాడిగా పెంచుతున్నావా? నీకున్న పేరు పోగొట్టేవాడిగా పెంచుతున్నావా? అది నీ వల్లే. ఎవరి వల్ల అంటండి? నీ వల్లే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులు ఎంత చక్కగా పెంచితే అంత చక్కగా పిల్లల జీవితాలు ఉంటాయండి. హల్లెలూయా. అందుకే అన్నాడు కీర్తన గ్రంథంలో 127:28 కీర్తనలు అంటాడు, నీ లోగిట భార్య ఫలించు ద్రాక్ష తీగవలే ఉండను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలే ఉందరు. హల్లెలూయా. అంటే నీ పిల్లలు ఏమై ఉండాలి? ఒలివ మొక్క అంటే అర్థమేంటో తెలుసా మాస్టరు? చావు లేని చెట్టు, మరణము రాని చెట్టు, బ్రతికుండే చెట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ పిల్లలు ఏమై ఉండాలి? నిత్య జీవానికి వారసులై ఉండాలి. నిత్య జీవానికి ప్రయోజకులు. హల్లెలూయా. ఒలివ మొక్కల వలె ఎన్నారు చెప్పాను కదా, ఒక కుటుంబము నుంచి నాలుగు కుటుంబాల నుంచి 12 పెరిగినాయా లేదా? పెరిగినాయా ఆగిపోయినాయా? గట్టిగా చెప్పండి. అబ్బోయ్యా అంటూ ఇది అవ్వారం అనుకుంటున్నారు. హల్లెలూయా. పెరగాలి. నీ కుటుంబము ప్రభు అన్నాడు ఏమండి, నీ కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు కుడివైపుకైనను ఎడమవైపుకైనను వ్యాపించదవు అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడండి? నువ్వు కుడివైపుకైనను ఎడమవైపుకైనను వ్యాపిస్తావు, పెరుగుతావు. నీ కుడారాలు పెరుగుతాయి, నీ సంతానం పెరుగుద్ది, నీ కుటుంబం పెరుగుతుంది. హల్లెలూయా. యాకోబు గారి ఏసే, అది ఎవరైనా యాకోబు గారి తండ్రి పేరేంటి? ఏసేవు గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి? ఇస్సాకు. ఇస్సాకు గారి యొక్క సంతానం నుంచి వెళ్ళినటువంటి 70 సభ్యులు ఎంతమంది అయ్యారు? 600,000 అయ్యారు. ఎంత పెరిగారండి బాబా, తామర తంపంట. దేవుని స్తోత్రం. ఒక తామర మొక్క పెడితే
సంవత్సరం ఆగి 2 సంవత్సరాలకి చెరువు అంతా తామర చెట్లే వస్తాయి. ఎంత పెరుగుతాయో ఏళ్ళకి ఏళ్ళు పెరిగిపోతాయి. హల్లెలూయ. నీ కుటుంబం కూడా అలాగే పెరగాలనేదే దేవుని ఆశ. నీ కుటుంబం కూడా అలాగే పెరగాలి, పెరుగుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే అన్నాడు ఆయన యెషయా గ్రంథంలో, రాత్రి చదివారా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుని స్తోత్రం. నువ్వు ఆశీర్వదించబడినటువంటి కుటుంబముల నుంచి వచ్చిన వాడివి. శాపగ్రస్తమైన కుటుంబ ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఆశీర్వదించబడాలి. నీ బిడ్డలు పెరుగుతూనే ఉండాలి అన్నాడుగా. తరతరాల వరకు దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా చెప్పండి. అందుకనే నీ పిల్లల గురించి నువ్వు ఆలోచన చెయ్యి. ఎలా ఉన్నారు? కష్టపడండి. కష్టపడు. ఎవరికోసం కష్టపడుతున్నావు నువ్వు? నాకే వచ్చి పడిన బాధలు, నాకే వచ్చి పడిన శ్రమలు. అందరూ చక్కగా ఇంటికాడ కూర్చుంటే నేను ఒక్కదాన్ని పొలం వెళ్ళాలి, నేను ఒక్కనే పనికి వెళ్ళాలి, ఈ భారం నెత్తి మీద వేసుకొని సస్తన్నా, ఈ ఇంకో కొంతమంది అంటారు, ఈ మంద నాశనం అవ్వా. ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు ఈ మాట మాట్లాడరు? నీకు పుట్టిన పిల్లలు నీకు మంద, నువ్వు కనుకున్న నువ్వే నాశనము. అంటే నీకు శ్రమ వచ్చిందని, నీకు బాధ వచ్చిందని, కని పెంచావు, ఎంత జాగ్రత్తగా పెంచావు, పాలిచ్చి పెంచావు, జాగ్రత్తగా పెంచావు, దిష్టి తీసి పెంచావు, జ్వరం వచ్చి అల్లాడిపోయావు, రోగం వస్తే భయపడిపోయావు. ఏమండి, వాడికి మంచి భవిష్యత్తు వాళ్ళని చాలా శ్రమపడి వాడేదో చిన్న వాడి మూలంగా చిన్న సమస్య వచ్చిందని ఏమన్నావు? వీడు నాశనం అవ్వా, చావనన్నా చత్తల్లా, చావన్నా రాట్లా. నో నో. దేవుని స్తోత్రం. నీ బిడ్డల గురించి నువ్వు ఎప్పుడు ఆ మాట పలకటానికి వీలు లేదు. ఇది నిజం. దేవుని స్తోత్రం. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.